ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ముస్తఫా ముస్తఫా తన ముఖం మీదంతా మేకప్ప. రామ్ ప్రసాద్ అసలు మన ఫ్రెండ్స్ అందరిని ఇలా చూస్తుంటే భలే హ్యాపీగా ఉందబ్బా. నాకు ఏంట్రా అలా చూస్తున్నావు, గుర్తుపట్టలేదా? గుర్తురావట్లేదే. చిన్నప్పుడు మన స్కూల్లో నేను వెనకాల నుంచి ఇలా పట్టుకుని బౌ అనేదాన్ని గుర్తుందా? గుర్తురావట్లేదే. బా నీకు ఇలా గుర్తురాదు కానీ వెనక్కి తిరుగు. ఇంకా గుర్తురాలేదా? బౌ ఇంకా గుర్తురావట్లేదా? వాడికి ఎప్పుడో గుర్తొచ్చింది, నువ్వు అలా పట్టుకుంటే ఏరేది ఏదో గుర్తొస్తుంది తెలుసా? రే సౌంది, ఏం చేస్తున్నారా? చేయకూడదనా? చేయకూడదనా? ఏ మిస్టర్ మహేష్, ఇలా ఏం చేస్తున్నావు? సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్. అంటే ఖాళీగా ఉంటావు ఇంకా? మీరెవరు? నాకు గుర్తురావట్లేదు. ఏంటంటూ మాట్లాడేసుకుంటున్నారేంటి? ఎవరు గుర్తురావట్లేదు మీ అందరూ? మీకు అదే ఫస్ట్ ఎపిసోడ్ నేను కోతి పిల్లని పిలిచాం, అందరం గుర్తుంది అప్పుడు? ఎప్పుడు? అరే గుర్తులేదా? నిన్ను కోతి కోతి అంటే కోతులన్నీ ఫీల్ అయ్యి ముఖం మీద కొట్టాయి. ఎవరు వెళ్ళవరా? లండన్. రే నేను రోజు వెళ్తుంటాను రా. రే నేను రోజు వెళ్తుంటాను రా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎందుకు ఇంత లేటు రా? తొందర. అదే చిన్నప్పుడు స్కూల్ కూడా లేట్ వచ్చేది గుర్తుందా నీకు? అవునరా, నువ్వు కూడా. హలో, నేను న్యూరాలజిస్ట్ తెలుసా నీకు? పక్కలేదు ఫస్ట్. గెట్ టుగెదర్ ఈవెంట్ ఫ్రెండ్షిప్ డే చేస్తున్నాను, డబ్బులు ఇస్తే మనిషికి 5,000 గ్రాండ్ గా చేసుకున్నారా ప్లీజ్? వీడు ఇంత పిస్తున్నాడు ఏంటి? పిస్తున్నాడు కదరా, అందం కలిసి ఎందుకు 5,000? ఏమేమి మేకప్ కి అంత పెడుతున్నావు? ఒక 5,000 ఇవ్వలే నాకు. సరేలే, ఇదిగో నా దగ్గర 200 ఉన్నాయి, ఇయ్యే తీసుకో. అరే నీకు ఇచ్చేదే 300 కదరా, అందులో 200 లాగా ఇస్తే సరిపోద్ది. అటుపక్క చూడండి, మరే మన ఫ్రెండ్స్ గుర్తున్నారు నీకెందుకు అయిపోద్ది? అరే సన్నే మర్చిపోయావా? వర్షాకాదు నేను. ఏంటి రష్మి, టీచర్స్ ని పిలవమంటే వీళ్ళిద్దరు ఓకే, ఆ పాప ఏంటి? కెమిస్ట్రీ టీచర్ మేడం. మమ్మల్ని ఎవరు పిలిచారు? నమస్తే సార్. రామ్ ప్రసాద్. ఎస్, సో ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా, మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరిని గ్యాదర్ చేసాం, అందుకే నేను పిలిపించామాట. ఇంతకి మీరు ఎవరండి? నేను సార్. మీరు సార్ అయితే ధనుష్ ఎవరు? వీళ్ళు మనకి చిన్నప్పుడు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు రా. మీ అందరికి కెమిస్ట్రీ గుర్తుందా? ఓటు అంటే ఏంటి? ఎలక్షన్ లో చేసేది ఓటు. పట్ట సెట్ షాట్ ఎల్లిండు చూడరా ఎదులేని వీరుడు. సరే సి ఓటు అంటే ఏంటి? అదే ఓటుని చూసేస్తాం కదా, దాన్ని సి ఓటు అంటారు మేడం. జట్టిల్లు పేరు విన్నిస్తాయి వేరు సోకెమో హీరో. గురువుల్ని పిలవడం కాదు, వాళ్ళకి సన్మానం చేయాలి ఫ్రెండ్షిప్ డే రోజు. ఏ నువ్వు మా పీటీ టీచర్వా? మీరు కూర్చోండి ఫస్ట్, మీ గురించి మంచి మంచి మాటలు మాట్లాడదాం. ఓకే సార్, సాల్వా తీసేయండి. నా జీవితంలో ఇలాంటి సన్మానం చూడలేదు. తెలుపండి సార్. ఆ కెమిస్ట్రీ టీచర్? కెమిస్ట్రీ టీచర్ కి నేను చేస్తా సన్మానం. ఒరే ఒరే నేను చేస్తా. అరే మేము చేస్తాం రా. నేను చేస్తా. ఓరే మీ దొంపల్ల, మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు? ఈవిడికి సన్మానం చేయడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు, నేను కూడా ఉన్నాను. ఇంగ్లీష్ టీచర్ సన్మానం మనవద్దు, అర్జున్ ని రవి చేస్తారు, ఎందుకంటే వాళ్ళతో గొడవ అవుతుంది కదా, వాళ్ళతో చేద్దాం. ముందర రావాలి కదా. అర్జున్, రవి. ఆ రవి, అర్జున్, మేడం మీరే సన్మానం చేయాలి. ఆంటీ పిలిచినప్పుడు నన్ను ఎందుకు పిలిచావు? ఆడు చేస్తే నేను చేయను. ఇద్దరికి ఇంగ్లీష్ నేర్పించింది కదా ఒకే టీచర్, సో ఇద్దరు కలిసి కదా సన్మానం చేయాల్సింది. ఏంట్రా డల్గున్నావు? హోంవర్క్ చేయలేదు. చేతులున్నాయి కదరా. అయ్యో
అది కాదు మేడం క్వశ్చన్ అడిగింది. ఏ క్వశ్చన్ అడిగిందిరా? ఎవరెస్ట్ ఎత్తు అంది. నువ్వేం చెప్పావు? ఎత్తలేను అనరాచ. నువ్వేరా అలా ఉన్నావు? మేడం నన్ను క్వశ్చన్ అడిగిందిరా. ఏ క్వశ్చన్ అడిగింది? హుసేన్ సాగర్ మధ్యలో ఏముంటది అని అడిగింది. నువ్వేం చెప్పు? లోతు ఉంటది మేడం, దిక్కండి అన్నా. అవును, అందులో చేపలు ఉంటాయి కదా? అవును. అందులో ఎందుకు చేపలు కళ్ళు మూసుకోవు? అది ఆడచేప మగ చేప? ఆడచేప. మరి అది కళ్ళు మూసుకున్నప్పుడు మగ చేప ఏమన్నా చేస్తే? నువ్వే రా డల్గున్నావు. తాత పోయిండు. అయ్యో అయ్యో కదా పోయింది. అయ్యోకి ఒరే రాజు చెప్పరా, టైటానిక్ మునిగిపోవడానికి కారణం ఏంటి? నీళ్ళు. అదేంటి? నీళ్ళు లేకపోతే మునిగిపోకపోతుండే కదరా. ఒరే బాబో, నీళ్ళ పైన పోయేది ఏంటది? తెలీదు. పడవా? బాబు గారికే పడలా, నీకెందుకు పడతా? పొట్టి పిల్ల, పొట్టి పిల్ల. అది పొట్టి పిల్ల ఇడికి. ఏంటి నా సోషల్ లో మార్క్స్ తక్కువ వచ్చాయి? నువ్వు సోషల్ మీడియాలో ఎక్కువ తిరుగుతుంటే మరి సోషల్ లో తక్కువ వస్తాయి. సరే ఇంతమంది నిన్ను అడుగుతున్నావు కదా, నేను ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తాను. టూ లో నుంచి టూ తీసేస్తే ఎంత వస్తుంది? అదేమో తెలియదు కానీ ఎపిసోడ్ నుంచి నేను తీస్తే మాత్రం రేటింగ్ వస్తుంది. కెమిస్ట్రీ మేడం వచ్చే వస్తుందా? వచ్చే టైం అయింది కదా. మేడం ఏ కలర్ శారీలో వస్తుంది? నాకు తెలిసి రెడ్ కలర్ కట్టుకుంటుందని 100 రూపీస్ బెట్. వైట్ కలర్ చీర కట్టుకుంటుందని 100 రూపాయలు. వైట్ కలర్ చీర? గ్రీన్. రైట్ రా, అరే గ్రీన్ 100 రూపాయలు రా. నేను కూడా వేయొచ్చా? ఆ వేయొచ్చు. బాను ఇదే లాస్ట్ ఎపిసోడ్ అని 500. మేడం వస్తుంది, కూర్చొని చూద్దారండి పాటలు. మేడం ఆడేవాడు తిను నా అసిస్టెంట్. ఓకే, మీ అందరికి ఎంత నాలెడ్జ్ ఉందో తను చెక్ చేస్తాడు. వాడుకుందా? వాడుకుందా? ఏ నువ్వు లేరా మేడం? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంది? అది కూడా తెలియకుండా టీచర్ ఎలా అయ్యారు మేడం మీరు? భాస్కర్ మాట్లాడు. హే ఆగు, హే ఆగు. మేడం మన ఎగ్జామ్ రాశాను, 100 మార్కులు కనీసం నాకు 90 కూడా వేయలేదేం మేడం. ఇది తప్పే, ఇది తప్పే, ఇది తప్పే. నీ మొహానికి ఏం రాసావురా నువ్వు? ఫేరెన్ లవ్లీ రాశాను, 100 మేడం. మేడం మా అమ్మగారు మీకోసం 2 ఇచ్చారు మేడం. ఇందులో ఏం లేదేంటి? కడడానికి ఇచ్చారు మేడం. ఎలా కనిపిస్తున్నా నేను నీకు? ఆయన చూస్తుంటే మీరు పనుల్లో ఉన్నారు. ఎవరెస్ట్ ఎక్కడ ఉందిరా? మసాలా ప్యాకెట్ పని, మసాలా ప్యాకెట్ పని. మనిషికి చుక్కలు ఇప్పుడు కనబడతాయి, నాలు పెళ్లి చేసుకున్నప్పుడు. నువ్వు ఇట్లా రా ఒకసారి, చాక్ పీస్ తీసుకొని H2O ఎలా రాస్తారో రాసి చూపించిన. నేను రాయమన్నది H2O రా, H2O కాదు. ఇంత టాలెంటెడ్ ఉన్నావేంట్రా నువ్వు? థాంక్యూ మేడం, థాంక్యూ మేడం. ఇప్పుడు చూడు మేడం తో సారీ చెప్పించుకుంటా. చెప్పించుకోలేము. 200 రావు రే మేడం. SORRY ఏంటి మేడం? సారీ చెప్పేశారు, చెప్పేశారు. ఏం చేస్తున్నావురా? ఇంగ్లీష్ చదువుతున్నానురా. అరే క్లాస్ లో మాట్లాడుతున్నారు, ఎంట్రా ఇట్రా నువ్వు ఒకసారి ఇట్రా. మేడం నన్ను పిలుస్తుంది కదా, మేడమే నన్ను ముట్టుకునేలా చేస్తానురా. బెట్ట బెట్టు. నీకు అయ్యట్లేదు, అయితే నీకు అయ్యట్లేదు, అయితే మనిషికి చుక్కలు ఎప్పుడు కనబడతాయి? ఒక సినిమా పాటలో కనిపిస్తాయి సార్. ఏ పాట? చుక్కలన్నీ ముగ్గులై. రామ్ ప్రసాద్ చందమామ మీద మచ్చ ఎందుకు పడింది? నాకు తెలియదు, నాకు తెలియదు. నాకు తెలుసు, నాకు తెలుసు. చందమామకు ఆ మచ్చ ఎలా వచ్చింది? ఫ్లైట్ లో పోతుంటే బొంబాయి అతికిచ్చింది మచ్చ. రామ్ ప్రసాద్ ఇలా రా. చెప్పండి సార్. ఆటోకి 3 చక్రాలు ఎందుకు ఉంటాయి? 4 ఉంటాయి సార్. ఇంకోటి ఎక్కడ ఉంటది? చెప్పి ఉంటది కదా ఒకటి. కొడతావా? కొడు చూడు. సో స్టూడెంట్స్ ఇప్పుడు నేను మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను. వద్దు మేడం, ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. మేడం తను డాన్స్ చేస్తాను, పందేవరా. ఎంత? నేను వేస్తానని. నేను వేస్తారా? చూస్తావా? 1000 రూపాయలు. సరే మీకు ఫేర్వెల్ డే కి డాన్స్ రాదని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు మేడం. మీకు డాన్స్ రాదా? నాకు డాన్స్ వచ్చాను ఎవరు చెప్పారా?
అదేంటి మేడం, మీరు డాన్స్ చేస్తారు కదా క్లాసికల్ డాన్స్, అంతే మేడం టీచర్ స్టూడెంట్ డాన్స్ చేస్తే బాగుండదు మేడం. బాగుండదు మేడం, మీకేం తెలుసు, చదువుకుంటే వెళ్తుంది, చదువుకుంటే వెళ్తుంది. తమ్ముడు ఏంటి, తమ్ముడు డాన్స్ చేయండి అంతే. ఏంట్రా టీచర్ ని బెదిరుస్తున్నావా, ఏమనుకుంటా ఇవ్వండిరా. టీచర్ తో డాన్స్ చేస్తావా, బయలుదేరు. సారీ చెప్పు టీచర్ కి, ఇక్కడ కాదు అక్కడ టీచర్ కి. సారీ సారీ సారీ, లేదు టీచర్ డాన్స్ చేస్తాడంట. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.